हलो अंडी आरनानंदगिरी इक मैं करीमनगर मार्केट रोड वेंकटेश्वर स्वामी वारी ब्रह्मोत्सव जो ब्रह्मोत्सव चूडा की मैं वचना इंका लोपल के चूदा मरी इक रकर कलरफुल लाइट तो चाल अलंक इक चूसक लपल्लिपद అయితే మనకు పాటలలో ఉండే కాబట్టి పాటలున్న దగ్గర మళ్ళీ వాయిస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. న్యాచురల్ వాయిస్ ఉన్నప్పుడు మనకు అక్కడికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. మరి న్యాచురల్గా చూపించడానికి ప్రయత్నం చేస్తా, ఇక్కడ అనవసరం ఉన్నప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తా. చూసేయండి మరి. నమస్తే. మంచి అనిపిస్తుంది. ఇక మన కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ గారు బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఇది 6వ సంవత్సరం. ఇక సంవత్సరానికి ఒకసారి ఒక పండుగ వాతావరణమే నెలకొంటుంది అనుకోవచ్చు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనం తిరుపతి వెళ్ళినప్పుడు బ్రహ్మోత్సవాలప్పుడు వెళ్తే ఎట్లా ఉంటుందో సేమ్ అట్లనే ఉంది. ఇక ప్రతి సంవత్సరం కొత్తగా ఇంకా కొత్త కొత్త హంగులతోటి ఇంకా డెవలప్ అవుతుందని అనిపిస్తుంది. అయితే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళే వాళ్ళు మార్నింగ్ వెళ్తుంటే ఎప్పుడు మనకు పొద్దున్న దాకా వేరే, పగలు వేరే వాళ్ళు, అంటే కొంచెం తీరిక తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వచ్చేవాళ్ళు వేరే, నైట్లో మళ్ళీ జాబ్ చేసేవాళ్ళు, ఎప్పుడు చూసినా బిజీగా ఉంటుంది. ఇక అక్కడ ఉత్సవాలు, వాహన సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇక తర్వాత అల్పాహారాలు, రకరకాల ప్రసాదాలు, ఇక ఇట్లా అవన్నిటితోటి కూడా వచ్చిన జనాలకు సౌకర్యంగా ఉంది. చాలా బాగుంది. ఏరియా కూడా చాలా వెడల్పు చేసేసిండ్రు. మార్కెట్ అంతా ఎప్పుడు బిజీగా ఉండే ఏరియాను మొత్తం మన బ్రహ్మోత్సవాల కోసం కేటాయించి చాలా బాగా చేసిండ్రు. ఇక బ్రహ్మోత్సవాలు చూడడానికి ప్రతి ఒక్కరు కంపల్సరీ అటెండ్ అవుతారు. అంటే 10 డేస్లో కూడా ఒక్కొక్కరు ఒక రోజన్నా వెళ్ళాలి కంపల్సరీ అన్న ఉద్దేశంతో. ఇక కొంచెం ఓకే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు రోజు వెళ్ళి చూసేస్తారు. కొందరికి ఇంకా ఎంత వృద్ధులైతే కట్టెలు పట్టుకొని కూడా వస్తుంది. అంటే వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది పెద్దవాళ్ళకి ఇప్పుడు సినిమాలు చూసే పరిస్థితి లేదు, టీవీలలో కూడా ఎక్కువ చూడరు. అట్లాంటి వాళ్ళకు ఇది ఎంతో సంతోషం అనిపిస్తుందేమో అనిపిస్తుంది. ఇక రోజా చూసుండిపోతున్నామని చెప్తుంటారు పెద్దవాళ్ళు. ఇక అట్లా ఇక హోమాలు, ఇక రోజు హోమం కూడా జరుగుతుంది. ఇంకా వాయిస్ ఇవ్వకుండా అట్లనే ఉంచితేనే బెటర్ ఏమో అనిపిస్తుంది. మరి చూసేయండి. మరి ఇక మనకు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాక 2-3 రోజులు ఆధ్యానోత్సవాల తర్వాత ఇక తర్వాత కలశస్థాపన, హోమము రోజు పొద్దున సాయంత్రం జరగడం, ఇక లాస్ట్కు పూర్ణాహుతి ఉంటుంది. తర్వాత ఇంకా అమ్మవారికి సారెలు సమర్పించడం, ఎదుర్కొల్చడం, ప్రతిదీ ఇంకా మనం తిరుపతిలో ఎట్లయితే చూస్తామో అట్లనే ఉంది మొత్తం. ఇక చాలా సంతోషం అనిపిస్తుంది. వీలైనప్పుడు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా నేను కూడా. ఇక అంటే మనకు కొంచెం వాయిస్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇది వరకు వెళ్ళని వాళ్ళకేమో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నట్టుగా చెప్పాల్సి వస్తుంది. ఇక తర్వాత పోయినసారి సార తీసుకుపోయినప్పుడు నేను కూడా వెళ్ళినా, ఈసారి కొంచెం మనకు వీలు కాలేదు. ఇక అన్ని రోజులు అనుకూలంగా ఉండే కదా అట్లా. అయితే సార తీసుకుపోవడం కూడా రకరకాల కమ్యూనిటీ వాళ్ళు ప్రతిరోజు కొందరు, అది కూడా కన్నుల పండుగ అనిపిస్తుంది. ప్రతిదీ ఇంకా మనకు ఒక పండుగ వాతావరణం అనే చెప్పచ్చు. ఒక మన కరీంనగర్కు అంటే ప్రతి ఊరికి కొన్ని జాతరలు అట్లా ఫెస్టివల్స్ ఉంటాయి కదా, అట్లా ఇది అవుతుందని అనిపించింది. ఇంకా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా. ఇక మన కరీంనగర్లు ఉన్న వాళ్ళకు చుట్టాలు బంధువులు వేరే ఊర్లలో ఉంటారు కదా, వాళ్ళని అందరినీ కూడా పిలుచుకుంటుండ్రు రండి రండి అని. ఈరోజు అయితే చాలా మందిని కలిసిన అట్లా వాళ్ళ బంధువులను పిలుచుకున్నారు ఊర్లలో నుండి కూడా. ఇక మనుషులకు కలిసింది ఉల్లాసం, ఉత్తేజం. అంటే ఎప్పుడు మనం మనకు బాధలు కష్టాలు ఇవన్నీ రోజుండేటియే, కాకపోతే ఇట్లాంటి కార్యక్రమాలకు అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ఆ వాతావరణం చేంజ్ చేస్తుంది. ఇక
అక్కడ మన అవి చూసినప్పుడు కూడా ప్రశాంతత వస్తుంది. యాగం రోజుడం ఇక ఆ మనకు హోమాలు జరిగినప్పుడు కూడా వాతావరణం అనేది చేంజ్ వస్తుంది అంటారు కదా. పోయినసారి ఈ వర్షం కూడా పడ్డది, తర్వాత ఇంకా గరుడ పక్షి కూడా వచ్చి తిరిగింది అని కూడా అన్నారు. ఈసారి కూడా తిరిగిందని మరి న్యూస్లో చెప్పారు. అట్లా ఇవన్నీ కూడా రోజు రెగ్యులర్గా పోయినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. రెగ్యులర్గా మనం మా 10 రోజులు అటెండ్ కాకుండా ఎప్పుడో ఒక రోజు 2 రోజుల్లో కూడా వీలైన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. ఇక తర్వాత ఇక్కడ రకరకాల అంటే వెరైటీ కూడా ఉంటున్నాయి. అక్కడ బాదం మిల్క్ కానీ ఇంకా నైవేద్యాలు, పొంగలి, తర్వాత సీర, ఇంకా అన్ని రకరకాలుగా ఉంటున్నాయి. అవన్నీ కూడా స్వీకరిస్తుండ్రు. ఓపుకున్న వాళ్ళు క్యూ లైన్ పాటించి ఏది కావాలంటే అది తింటుండ్రు, వస్తుండ్రు. అన్నమాచార్య కీర్తనలు మెయిన్గా ఇంకా ఆ కీర్తనలు నేను వెళ్ళినప్పుడైతే సింగర్ సునీత వచ్చిండ్రు. ఇంకా అట్లా రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలు డ్యాన్సులు ఇవన్నీ, తర్వాత విష్ణు సహస్రనామాలు, ఇక ఇవన్నిటితోటి ఎప్పుడు ఆ స్టేజ్ మీద హరికథలు, ఇక ఒక్కటని చెప్పలేము, ఇంకా నేను ఎన్ని మర్చిపోతున్నానో నాకు తెలియదు. ఇట్లా ఇవన్నిటితోటి మాత్రం ఎప్పుడు సాయంత్రం 6 నుండి రాత్రి 11 దాకా ఉంటుంది. మార్నింగ్ పొద్దున్న దాదాపుగా 7-8కి స్టార్ట్ అవుతున్నట్టుంది. ఇంకా అప్పటి నుండి స్టార్ట్ అవుతుంది నాకంటే మార్నింగ్ టైమింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంత ఎర్లీగా వెళ్ళలేదు. అట్లా ఇక మొత్తానికి అయితే ఫుల్ బిజీగా ఉన్నది. ఇంకా తర్వాత సేవ చేసే వాళ్ళు కూడా తిరుపతి వెళ్ళి సేవ చేసే వాళ్ళు ఒక డ్రెస్ కోడ్ తోటి ఉంటారు కదా, ఇంకా మేము కూడా వెళ్ళినాం సేవ చేయడానికి. వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రతిసారి మనం తిరుపతి వెళ్ళి సేవ చేయాలంటే 10 డేస్ ఉండాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, అది అవకాశం కూడా అందరికీ రాదు. అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది చేస్తుంటారు సేవ. ఇంకా సేవ అనేది ఎక్కడ చేసినా ఒకటే. ఇంకా ఈరోజు వాళ్ళు కూడా చాలామంది కలిసిండ్రు. అంటే సేవ చేయాలని ఉన్నప్పుడు ఒకసారి తిరుపతికి వెళ్తాం, మళ్ళీ ప్రతిసారి వెళ్ళాలంటే ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఇప్పుడు మనకు లోకల్ కాబట్టి వచ్చి చేయగలుగుతున్నాం అంటుండ్రు వాళ్ళు కూడా. ఇట్లా ఇంకోటి నామం, కంపల్సరీ నామం పెట్టుకోవడానికి ఎంత పెద్ద క్యూ లైన్ ఉన్నా ఆ లైన్ కట్టి నామం పెట్టుకుంటుండ్రు ప్రతి ఒక్కరు కూడా. అది కూడా తర్వాత హరిదాసు, హరిదాసు కూడా మనకు సంక్రాంతి అప్పుడు అసలు హరిదాసులే కనబడతలేరు. ఇక ఇక్కడనే ఒక ఉత్సవం లాగా అనిపించింది. హరిదాసుని చూడగానే చాలా సంతోషపడుతుండ్రు అందరు కూడా. అన్నీ మిస్ అవుతున్నాం పాతే అని అనిపించింది నాకు కూడా. అయితే చిన్నపిల్లలు అందరూ మంచిగా, వాళ్ళు ఏ ప్రోగ్రామ్ కోసం వాళ్ళు రెడీ అయ్యారు, అవి వేషధారణతోటి వచ్చిండ్రు. ఇంకా అట్లా పిల్లల డ్యాన్సులు కూడా ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు కూడా చాలా సంతోషంగా రెడీ అయ్యేస్తుండ్రు. మరి ఇంకా చూసేయండి మరి. అయితే అన్నదానం చేయడం అన్ని దానాలలో కంటే గొప్పది అంటారు కదా. ఇక అన్నదానం కోసం విరాళాలు కూడా అక్కడ ఇవ్వచ్చు. అంటే ఇదివరకు వెళ్ళని వాళ్ళకు ఒకవేళ అన్నదానం కోసం కట్టాలనుకున్నా కూడా కట్టి రావచ్చు. అట్లా ఇక అన్ని మొత్తానికి అన్ని హంగులతోటి మన బ్రహ్మోత్సవాలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక చూడండి జనాలు ఎంత ఉన్నారంటే నైట్లో అయితే మంచిగా అందరు జాబ్ నుండి రాగానే ఫ్రెష్ అయ్యి వచ్చేస్తుండ్రు. ఇక నేను కూడా వెళ్దామని అనుకుంటున్నా. ఇక అంటే వీలైన అన్ని రోజులు మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి కంపల్సరీ. ఇక ఇదైతే బాదం మిల్క్ కోసం లైన్ కట్టిండ్రు చూడండి మరి. అయితే మంచిగా ఇప్పుడు కనిపిస్తుంది డెకరేషన్. బాదాం
సింగర్ సునీత పాట పాడుతుండ్రు అన్నమాచార్య కీర్తనలు. ఇంకా మనం ఇట్లాంటి వెంకటేశ్వర స్వామి ఫొటోస్ చాలా పెట్టిండ్రు. ఇంకా వాడి దగ్గర మంచి అలంకరించి ఉన్నాయి కాబట్టి అందరు కూడా ఫొటోస్ దిగుతుండ్రు. ఇక నేను కూడా ఇక్కడ దిగుదామని ఆగిన వెంకటరమణ సంకట హరణ వెంకటరమణ గోవింద గోవింద ఫలితమంతా కూడా మహాపూర్ణాహుతిలో ఉంటుంది. ఆ మహాపూర్ణాహుతిని మనం 10:30కు ఆరంభించుకుంటాం. మహాపూర్ణాహుతి మనం నిత్యం భోజనం చేసేటువంటి స్థలంలో చూర్ణోత్సవ వసంతోత్సవ చక్ర స్నానం ఉంటుంది. చూర్ణోత్సవం అంటే పెరుమాళ్లకు అన్ని రకాల సుగంధ శోభన ద్రవ్యాలన్నీ కూడా దంచి నలుగు పెట్టి చక్కగా స్నానం చేయించి వసంతోత్సవ కేళి ఆడి చక్ర పెరుమాళ్లను స్నానం చేయిస్తాం. ఆ పుష్కరణిలో మనం కూడా స్నానం చేసి పునీతులమవుదాం. ఇది మనకు సుమారు 12 గంటల ప్రాంతం నుంచి జరుగుతుంది. 10:30కు మహాపూర్ణాహుతి ఉంటుంది. మహాపూర్ణాహుతిలో పాల్గొని తదనంతరం చూర్ణోత్సవ వసంతోత్సవ చక్ర స్నానంలో పాల్గొని తరించండి. ఆ తరువాత సాయంకాలం 6 గంటలకు ఇదే వేదికపై శ్రీ పుష్పయాగం జరుగుతుంది. అలమేలమంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామికి వివిధ రకాల పూలతో అర్చన ఉంటుంది. అందులో కూడా పాల్గొనండి. తాళ్లపాక హరినారాయణాచార్య స్వామి వారు వేంచేస్తారు. వారందరినీ కలిసి మనం కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి చేసుకుందాం. అలాగే మంత్రి గౌరవ మంత్రివర్యులు ప్రధాన నిర్వాహకులు 6 సంవత్సరాలుగా అప్రతిహతంగా అజేయంగా అమేయంగా అమోఘంగా అద్వితీయంగా అనిర్వచనీయంగా ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీమాన్ గంగుల కమలాకర్ గారికి ఒకసారి జయజయలు చెప్తూ వారికి రేపు స్వాగతం పలుకుతూ వారు మనతో పాటు ఉండి కార్యక్రమంలో అన్వయిస్తారు. స్వాగతం తెలియజేస్తూ రేపటి కార్యక్రమంలో ఉదయం మహాపూర్ణాహుతితో పాల్గొందామని చెప్పి తెలియజేస్తూ గౌరవ మేయర్ గారికి కూడా స్వాగత సుమాంజలి నమస్కారం. తర్వాత కలెక్టర్ సత్యమణి గారు ప్రియాంక కర్ణన్ గారు వారికి నమస్కారం. ధన్యవాదాలు. ఇక వాహన సేవలు కూడా అయింది కాబట్టి సింహవాహనం ఈరోజు అయితే ఇక ఇప్పుడు ఇంటికి వెళ్దామని ఆలోచిస్తున్నాం. సింగర్ సునీత గారు పాటలు పాడుతుండ్రు. ఇంకో ఈ అమ్మాయి కూడా మన కరీంనగర్ అమ్మాయే. ఆ అమ్మాయి కూడా చాలా బాగా అన్నమాచార్య కీర్తనలు పాడుతుండ్రు. సరే ఇంకా ఇంటికి వెళ్దామని అయితే వస్తున్నాం. ఇక రేపు మళ్ళీ వెళ్ళేది ఉంటే ఇంకా మిగతా కార్యక్రమాలు ఏమున్నాయో మనం రేపు చూపించడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఈరోజు అయితే ఇంతే. సరే ఇప్పుడు ఇంటికి వెళ్దాం. ఇక 10 అయింది మనం సేవలకు వచ్చిన. ఇప్పుడు ప్రతి ప్లేస్ లా మంచిగా పెట్టు.